లక్షద్వీప్ మీద పదే పదే రాహుల్ గాంధీ గారు చేస్తున్నటువంటి ట్వీట్లు, కాంగ్రెస్ పార్టీ నేతలు పెడుతున్నటువంటి పోస్టులు ఒక్కసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం అయితే స్పష్టంగా ఉంది. అంత మదనం లేకపోతే ప్రమాదకరం. కాశ్మీర్లో ఇలాగే మనం చేసాం. వాళ్ళ హక్కులు ఏంటి, వాళ్ళ జీవితం ఏంటి, వాళ్ళ బ్రతుకేంటి అన్నటువంటిది. సరిహద్దు రాష్ట్రాలు ఖచ్చితంగా ప్రభుత్వపు ఆధీనంలోనే ఉండాలి, ప్రభుత్వ చట్టాల ప్రకారమే ఉండాలి. తేడా వస్తే ఎవ్వడి మీదైనా కఠినంగానే వ్యవహరించాలి. కులం కాదు, మతం కాదు, అక్కడ సరిహద్దు అనేటువంటిది శత్రుదేశాలకి వసతి కాకూడదు. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. ఇక్కడ అక్కడ మద్య నిషేధం అన్నటువంటి కాన్సెప్ట్, ఇదే మద్యానికి సంబంధించి దేశంలో ఇప్పుడు కేరళలో మద్య నిషేధం ఉందా? మద్యానికి సంబంధించినటువంటి దాంట్లో తాగను అనేవాడిని బలవంతంగా తాగబోయించడం అయితే ఉండదు. అక్కడ ఏ ఏ దీవులలో అయితే విదేశీ పర్యాటకులు వస్తే ఎవరికి ఉపయోగం? టూరిస్టులకే కదా ఉపయోగం. కేరళలో ఎందుకు మద్యం పెట్టారు? టూరిజం విపరీతంగా నడుస్తుంది అక్కడ. ఈవెన్ లోకల్ వాళ్ళు తాగుతుంటారు. అయితే తాగుబోతులే కాదు కదా అక్కడ ఉంది. ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ అది టూరిజం ప్రమోషన్ కోసమే హయ్యెస్ట్ ప్రోత్సాహకం అక్కడ ఇచ్చేది. కమ్యూనిస్టు స్టేటే కదా, మరి ఇక్కడికి వచ్చేటప్పటికీ ఎందుకు తప్పు పడుతున్నాం కావాలని చెప్పి? పోని కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఎక్కడైనా మద్య నిషేధం అమల్లో ఉందా? మరి లేదు కదా. ఇప్పుడు అక్కడికి వచ్చేటప్పటికీ కావాలని ఎందుకు చేస్తున్నారు? రెండవది, అదే ప్రాంతంలో ఏదైతే గూండా యాక్ట్ పెట్టింది ఎవరి మీద? గూండాలు భయపడాలి కానీ కాంగ్రెస్ ఎందుకు భయపడుతోంది? కేవలం 60,000 జనాభా ఉన్నటువంటి ప్రాంతంలో తీవ్రవాద భావజాలం కలిగినటువంటి వాళ్ళని పెంచేటువంటి ప్రయత్నం పాకిస్తాన్ స్వయంగా చేస్తోందనడానికి సజీవ సాక్ష్యం ముంబాయి పేలుళ్ళకి కారణమైనటువంటి వాళ్ళు అటు నుండినే వచ్చారు. ఖాళీగా ఉన్నటువంటి దీవులని ఒక స్థావరాల కింద మార్చుకునేటువంటి ప్రయత్నం పాకిస్తాన్ చేస్తోంది. ఇప్పుడు అక్కడే ఇతరులు, అంటే మన భారతీయులు అక్కడికి వెళ్ళి ఉండటానికి తగినటువంటి అట్మాస్ఫియర్ కోసం తయారు చేస్తూ ఉంటే పదే పదే అడ్డు తగులుతున్నారంటే చైనా ప్రోత్సాహకంతో ఆనాడు డోక్లాం ఉదంతాన్లో తప్పుబట్టి, ఆ తర్వాత మొన్న ఏదైతే గాల్వన్లో ఈ సందర్భంలో కూడా భారతదేశాన్ని తప్పుపట్టినటువంటి తరహా, లేదా కాశ్మీర్లో ఆర్టికల్ 370-35A తప్పుబట్టి, రద్దుని తప్పుబట్టినటువంటి తరహాలోనే లక్షద్వీప్ విషయంలో కూడా తప్పు చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఈ దేశ రక్షణకి ముఖ్యమైనటువంటి విషయాలలో వ్యక్తిగత స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం, మత రాజకీయాల కోసం, బుజ్జగింపు రాజకీయాల కోసం దేశపు ప్రయోజనాలని ఫణంగా పెట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత గాంధీల వారసుడైనటువంటి రాహుల్ గాంధీ గారికి ఉంది. లేకపోతే అది ప్రమాదకరం.